మన యొక్క ధ్యానంలోకి వెళ్తున్నాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము మన యొక్క వాక్య భాగంలోకి మనము వెళుతున్నాం. 5వ నా స్క్రీన్ కనిపిస్తుందా బ్రదర్? ఇంకా వస్తుందండి, వచ్చిందండి, వస్తుంది. 21వ అధ్యాయము అందరము కలిసి చదువుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము మనందరము కలిసి మన సొంత బైబిళ్లను తెరిచి మనందరము కలిసి ఈ మాట చదువుకుందాం. విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నేను ఆనబెట్టు చున్నాను. అనగా కింద ఆ 2వ నెంబర్ కింద చూస్తే సాక్ష్యమిచ్చు చున్నాను. రండి, ప్రభు సహాయం నిమిత్తమై మన ప్రభు వైపు చూద్దాం. మా ప్రేమలైన తండ్రి, మహిమల రాజా, ఘనమైన దేవ, అత్యున్నతమైన అత్యద్భుతమైన దేవ, ఈ యొక్క రాత్రికాల సమయము పెద్దాపురంలో నువ్వు ఏర్పాటు చేసుకున్న యవనస్సుల్ని బట్టి నీకు వందనము. ప్రభా, కొన్ని శ్రేష్టమైన మాటలు మాతో నాతో మాట్లాడుతూ రమ్మని కోరుకొనిచున్నాం. మహిమల తండ్రి, యవనస్సులు నీకెంతో ఇష్టమైన వారు. యవనస్సులారా, మీరు బలవంతులు, మీరు ప్రవచనములు చెప్పెదరు అని ప్రభా, మీరు గొప్ప కార్యములు బలమైన కార్యములు చేయుదురని మీరు సెలవిచ్చినారు. ఆ విధంగా ఇక్కడున్న యవనస్సులను బలమైన కార్యములు చేయువారుగా, ప్రవచనములు చెప్పువారుగా, నీ యొక్క రాజ్య సువార్త అనేకులకు చేరవేయువారుగా ప్రభా తయారు చేయమని, ఇక్కడున్న ప్రతి యవనస్సుని తయారు చేయమని వేడుకొనుచున్నా. దినములు చెడ్డవి, లోకము పాపముతో నిండుకొని ఉండగా ఈ పాప లోకములో ఈ యొక్క యవనస్సులు ప్రభా జీవించుచుండగా నీ వాక్యము చేత వారిని రక్షించుమని, పాపము దరి చేరకుండా నీ బిడ్డలను కాపాడుతూ రమ్మని కోరుకునుచున్నా. మరొకసారి ప్రభా యవన బిడ్డలందరినీ పేరు పేరున వ్యక్తిగతముగా జ్ఞాపకము చేసుకుని వారితో మీరు మాట్లాడమని కోరుకుంటూ, దీనదాసుని నన్ను కూడా ప్రత్యేకమైన కృపతో జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మనము కొన్ని దినముల నుంచి యోహాను ఆ మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము లో నుంచి అనేకమైన అంశములను ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క 5వ అధ్యాయములో ప్రస్తుతం మనము 21వ వచనమును ధ్యానించబోతున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వచనము మనకు ఎంతో ప్రాముఖ్యమైన వచనము. ఆ రోజుల్లో తిమోతికి చాలా ప్రాముఖ్యమైనది, ఇప్పుడున్న మనకు కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది అని అంటున్నాను అంటే, ఇక్కడ మీరు గమనిస్తే అపొస్తలుడైన పౌలు తిమోతికి అనేకమైన దైవికమైన అంశాలను తెలియచేస్తూ ఈ యొక్క పత్రిక ద్వారా పౌలు గారు మాట్లాడుతూ చివరిగా ఒక మాట ఏమంటున్నారంటే, విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమియూ చేయక. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నేను చెప్పిన సంగతులను గైకొనవలనని ఏమి చేస్తున్నాడు పౌలు గారు? దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను, అనగా నీకు సాక్ష్యమిచ్చుచున్నాను అని పౌలు గారు అంటున్నారు. ఈ మాట మన యవనస్సులమైన మనకు ఎంతో ప్రాముఖ్యమైన మాట. ఎందుకు? సహజముగా యవనస్తుల్లో ఏముంటుంది, ఈ 2 రకమైన లక్షణములు మనము గమనిస్తూ ఉంటాం. ఒకటి విరోధ బుద్ధి,
రెండవది పక్షపాతమైన బుద్ధి, అనగా పార్షాలిటీ చూపించడం మనకు అందరికీ బాగా తెలిసినదే, లేదా ఎదుటి వారి విరోధము కలిగి ఉండటం. ప్రియ సోదరా, యవనస్సులమైన మనము ఈ రెండు విషయములలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఏ రకమైన విరోధ బుద్ధి, పక్షపాతంతో కూడిన బుద్ధియే కానీ మనలో ఉంటే మనము దేవునికి ఇష్టమైన వారముగా ఉండము. ప్రభు యేసు క్రీస్తు వారి బిడ్డలముగా మనము కాలేము, ఎందుకంటే మన యొక్క బుద్ధి సరిగా లేని కారణాన్ని బట్టి. అందుకనే పౌలు ఏమంటున్నాడు తిమోతి తోటి, యవనస్థుడమైన తిమోతి, నువ్వు సేవ చేయుచున్నావు, దేవుని పని చేస్తున్నావు, ఈ పని చేసే ఈ యొక్క క్రమంలో నీ జీవితంలో నీ బుద్ధి విషయములో బహు జాగ్రత్త కలిగి ఉండమని అపోస్టైన పౌలు కోరుకొనుచున్నాడు. అనగా బుద్ధి ఏమి చూపిస్తుంది? మొదటగా మన లోపల ఉన్న స్వభావాన్ని బుద్ధి చూపిస్తున్నది. మన యొక్క మనస్థితి ఎలా ఉన్నది, మన ఆలోచన స్థితి ఎలా ఉన్నదో దానిని బట్టే మనము చేసే కార్యములు కూడా ఉంటాయి. కాబట్టి ప్రియ సోదరా, మన బుద్ధి అనగా మన లోపల ఉన్న స్వభావము, అనగా మన లోపల చేసే ఆలోచనలు, వాటి ద్వారా మనము బయట చేసే కార్యములు, ఇవన్నిటిని బుద్ధి అనే ఒక మాటతోటి మెజర్ చేస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని శ్రేష్టమైన మాటలు అనగా మీ ముందుకు తీసుకొని వస్తాం, ఒక్కొక్క మాటగా మీకు చూపిస్తూ వస్తాం. బుద్ధి అనే అంశం గురించి మనము ధ్యానిద్దాం. దేవుని పిల్లలమైన మనము బుద్ధి విషయములో ఎంత జాగ్రత్తగా ఉండవలెను? మంచి బుద్ధి కలిగిన మనను దేవుడు ఏ విధముగా ఆశీర్వదిస్తాడు, ఏ విధముగా కాపాడతాడు, ఏ విధముగా మన శత్రువుల నుంచి, మనను ఇష్టపడని వారి నుంచి దేవుడు ఏ విధముగా రక్షిస్తూ వస్తాడో మనము ఈ రాత్రికాల సమయము తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, మనందరికీ ఇష్టమైన వ్యక్తి బైబిల్ గ్రంథములో దావీదు. అయితే ప్రియ సోదరా, దావీదులో ఉన్న ఒక గొప్ప లక్షణము ఏమిటంటే, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయములోకి వెళితే 5వ వచనము ఒకసారి అందరూ గమనించండి, మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. అయితే మీ యొక్క సొంత బైబిల్ తెరిచి ఆ వచనాన్ని చూడమని ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నా. చూడండి, మొదటి సమూయేలు 18వ అధ్యాయము 5వ వచనము చూడండి. దావీదు సౌలు తనను పంపిన చోటెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను, గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించను, జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై యుండెను. చూసారా ఎంత చక్కటి మాటను మనము చదివాము. దావీదు సౌలు పంపిన చోట నెల్లను పోయాడు, ప్రతి చోటకు వెళ్ళాడు దావీదు. అదే మనమైతే ఏం చేస్తాం, మన యొక్క పెద్దవారు కానీ తల్లిదండ్రులు కానీ పైవారు కానీ ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రమ్మంటే ఒకసారి వెళ్తాం, రెండు సార్లు వెళ్తాం, మరొకసారి విసుక్కుంటా, నేనే వెళ్ళాలా, నేను తప్ప ఇంకెవరు లేరా అని చెప్పి మనము వెళ్ళటానికి లేదా పని చేయటానికి ఇష్టపడని ధోరణి చూపిస్తూ ఉంటాం. అయితే ప్రియ సోదరా చూడండి, ఇక్కడ సౌలు ఎవరు, రాజుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దావీదు ఎడల ఇష్టము లేని వాడుగా ఉన్నాడు. దావీదులో ఏ తప్పు దొరుకుతుందా, ఎప్పుడు దావీదును నాశనం చేయాలా, ఏ విధముగా దావీదును పట్టుకోవాలా, అనేకుల ముందు, రాజ్యము ముందు, తన యొక్క మంత్రుల ముందు దావీదును ఏ రకముగా చెడ్డవాణ్ణి చేయాలని సౌలు ప్రయత్నములో ఉన్నప్పుడు చూసారా దావీదు ఏమి చేస్తున్నాడు, సుబుద్ధి కలిగి, అనగా సుబుద్ధి ఏమి చూపి, మంచి బుద్ధి కలిగి. మంచి బుద్ధి ఏమి చూపిస్తుంది చూసారా, తనకు ఇష్టము లేని సౌలు ఎక్కడికి పంపించినానో సరే వెళ్తున్నాడు, ఎక్కడికైనా వెళుతున్నాడు. మనకి ఇష్టమైన తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళమన్నా సరే మీరు వెళ్తున్నారా, ఏ పని చెప్పినా సరే చేస్తున్నారా,
ఇంట్లో మీ తల్లిదండ్రులు మీకు అనేకమైన పనులు చెప్తారు, చేస్తున్నారా? మీరు చేయకపోతే మీరు ఆ మంచి బుద్ధి లేని వారుగా ఉన్నారని అర్థం. అదే చేస్తున్నారంటే దేవుడు మిమ్మల్ని నిజముగా ఆశీర్వదిస్తాడు. ప్రియ సోదరా, మీరు మంచి బుద్ధి కలిగిన యవనస్తులు. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు చెప్పిన పనులు, సంఘంలో సేవకుడు సేవకురాలు చెప్పిన పనులు, మన చుట్టూ ఉన్న మన పెద్దవాళ్ళు పెద్దలు, మనం చదువుకునే స్థలములో మన టీచర్లు మన ప్రొఫెసర్లు మనకు చెప్పే పనులను, అన్ని పనులను చేయవలెను. చూసారా, ఇదే దావీదు యొక్క ఆ యొక్క సీక్రెట్ ఏమిటి అని అంటే, ఏ పని చెప్పినా కూడా దావీదు ఎప్పుడు నిరాకరించేవాడు కాదు. ఎప్పుడు ఆ పనిని చేస్తుండేవాడు, విసుగు లేకుండా, అయిష్టత చూపించకుండా, అలసట లేకుండా. దావీదు కూడా మనలాంటి యవనస్తుడే. దావీదు కూడా తన ఫ్రెండ్స్తో బయట తిరగాలని ఆశ ఉంటుంది. మనలాగనే తనకు కూడా ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి. అయితే ప్రియ సోదరుడా సోదరి, పని విషయంకి వచ్చేసరికి దావీదు ఎలా ఉన్నాడు? తనకు ఇష్టము లేని, అనగా తనను ఇష్టపడని, తనను ఇష్టపడని సౌలు తనకు పని చెప్పినప్పుడు ఏమయ్యాడు? ప్రతి చోట వెళ్ళాడు, ప్రతి పనిని చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి చూసారా, సుబుద్ధి కలిగిన కలిగి పని చేసుకొని, కాబట్టి ప్రతి పని మంచి బుద్ధితో, తిట్టుకుంటూ పని చేయట్లేదు, నీరసముతో పని చేయట్లేదు, అలసటగా ఉన్నానని చూపించుకుంటూ పని చేయట్లేదు, చిరాకుగా పని చేయట్లేదు. ఎట్లా చేస్తున్నాడు పని? సంతోషముగా, ఇష్టముగా. కొన్నిసార్లు మనకి ఎవరైనా పని చెప్తే మనం, మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనకి వెంటనే చిరాకు వస్తుంది, అలసట వస్తుంది, మన బాధంతా మన ముఖంలోనే చూపించుకుంటూ ఆ పని చేస్తాం. ఒక్కోసారి మనకు పని ఇచ్చిన మన తల్లిదండ్రులే కావచ్చు, పెద్దలే కావచ్చు, లేదా మన టీచర్లు ప్రొఫెసర్లు కావచ్చు, అయ్యో ఈ అబ్బాయికి ఈ అమ్మాయికో ఎందుకు పని చెప్పానని వారే బాధపడేటట్టుగా మన ప్రవర్తన ఉంటుంది. ప్రియ సోదరా, దేవుని పిల్లలమైన మనము ఈ విధముగా ప్రవర్తించడము చాలా బాధకరం. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఆ దావీదు సుబుద్ధి కలిగి ప్రతి పనిని చేసుకుంటూ వచ్చాడు. అందుకనే ఏ సౌలైతే దావీదును, దావీదు మీద నింద మోపాలని ఉన్నాడో, వేచి చూస్తున్నాడో, ఆ సౌలు ఏం చేయాల్సి వచ్చింది? యోధుల మీద అతనిని నియమించెను. కాబట్టి ఇప్పుడు దావీదుకి ప్రమోషన్ వచ్చింది. ఎట్లొచ్చింది ప్రమోషను? మంచి బుద్ధితో తన యజమానుడు చెప్పిన ప్రతి పనిని దావీదు చేసుకుంటూ వచ్చాడు. ఏ రోజు నిర్లక్ష్యము లేదు, ఏ రోజు అయిష్టత లేదు, ఏ రోజు బాధ చూపించలేదు, నేనే ఎందుకు చేయాలి అనుకోలేదు. పని దొరికిన వెంటనే సంతోషముతో ఆనందముతో దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఓ ప్రభువా, ఈ పని కొరకు నేను వెళుతున్నాను, ఈ పనిని నేను విజయవంతముగా ముగించేటట్టుగా నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేసుకుంటూ, దేవునితో సంతోష గానములు పాడుకుంటూ, మనం చదువుకునే కీర్తనల్లో చాలా కీర్తనలు దావీదు తన పనిలో తను ముందుకు సాగుతూ సాగుతూ రాసిన కీర్తనలే. ఆ పనిలో దేవుడు చేస్తున్న సహాయాన్ని అనుభవిస్తూ రాసిన కీర్తనలే. కాబట్టి ఒక సైడు దేవుడి యొక్క సహాయాన్ని అనుభవిస్తున్నాడు, మరొక సైడు చూస్తే చూసావా, లోకపరంగా సౌలే దావీదుని ఏం చేశాడు? అధిపతిగా నియమించాడు. ఇంకా చూస్తే జనులందరి దృష్టికి, చూసారా, జనులందరి దృష్టికి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, అందరూ దావీదు గురించి, దావీదును తెలుసుకున్న వారందరూ, అందరి దృష్టికి అనుకూలుడుగా ఉన్నాడు. ఎంత చక్కటి విశేషమైన స్థితి ఇది! జనులందరూ, సౌలు సేవకుల దృష్టికి దావీదు ఎట్లున్నాడు? అనుకూలుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత ప్రియ సోదరా! ఇదంతా దేని వలన? సుబుద్ధి కలిగి నడుచుకున్నట వలన. కాబట్టి మంచి బుద్ధి, మంచి బుద్ధితో చేసే పనులు మీకు ఎంతో మేలు చేస్తాయి, మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొని వెళతాయి. మీ యొక్క టీచర్లే కానీ, ప్రొఫెసర్లే కానీ,
మీ యొక్క పైన ఉన్న యజమానులే కానీ అధికారులు కానీ మీరు మంచి బుద్ధి కలిగిన వారు అని మిమ్మల్ని నమ్మారు అని అంటే వారు చేసే సహాయము ఇంకొక రకంగా ఉంటుంది ప్రియ సోదరుడు. కాబట్టి సౌలు కూడా ఆ విధంగానే చేస్తూ వచ్చాడు. రండి, ఇదే అధ్యాయము 14వ వచనంలో కూడా ఈ యొక్క మాట రాయబడినది, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. మనందరికీ మన దేవుడు తోడుగా ఉండటము కావాలి. ఇక్కడ ఉన్న ఎవరైనా దేవుడు మీకు తోడుగా అవసరం లేదా అని అడిగితే ఏ ఒక్కరైనా కూడా పర్వాలేదు అని అంటారా, సరేలేండి అని అంటారా? అస్సలు అన్నారు. లేదు బ్రదర్, దేవుడు మాకు అన్ని సమయములలో అన్ని పరిస్థితుల్లో దేవుడు నాకు తోడుగా ఉండాలి. చాలా సంతోషమే, నువ్వు కోరుకునే కోరిక చాలా మంచిది. మనందరి కోరిక కూడా యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారు మనకు తోడుగా ఉండటం అనేది మనకి చాలా అవసరం. అయితే ఎప్పుడు తోడుగా ఉంటాడు దేవుడు? అందరికీ తోడుగా ఉంటాడా అంటే, దేవుడు ఏ మనిషికైనా తోడుగా ఉండాలి, వారితో నడవాలి, వారి జీవితంలో ఉండాలి అని అంటే దేవుడు ఏమి చూస్తాడు? సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా. దేవుడు మన బుద్ధిని చూస్తాడు ప్రియ సాధు. అన్ని విషయములలో, అన్ని విషయములలో ఎట్లుండాలని కోరుతున్నాడు దేవుడు? సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. చాలా సార్లు మన ప్రవర్తన విషయంలో మనము తప్పిపోతుంటాము. యవనస్థలమైన మనము మన ప్రవర్తన విషయంలో తప్పిపోతుంటాం. త్వరగా కోపం తెచ్చుకుంటాం, త్వరగా త్వరపడే స్వభావాన్ని చూపిస్తూ ఉంటాం. ప్రియ సోదరా, ఒకవేళ ఇలాంటి స్థితి నీకున్నదేమో, ఈ రాత్రికాల సమయము ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోమని కోరుతుంది. త్వరపడి కోపపడకూడదు, త్వరపడి మాట్లాడకూడదు, త్వరపడి గొడవలు పెట్టుకోకూడదు, త్వరపడి డిస్కషన్స్ పెట్టుకోకూడదు. ప్రియ సోదరా, మన యొక్క సమస్త విషయములలో, అన్ని విషయములలో ఎట్లుండాలని దేవుని వాక్యం చెప్తుంది? మంచి బుద్ధి కలిగి ప్రవర్తించమని దేవుని వాక్యం చెప్తుంది. ఆ విధముగా ప్రయత్నం చేయమని చెప్తుంది. ఒకవేళ త్వరపడే కోపము ఆ యొక్క స్థితి నీలో ఉన్నదేమో, నీ కోపాన్ని తగ్గించుకోమని, నిన్ను నువ్వు ఏ విధముగా అదుపు చేసుకుంటావో ప్రియ సోదరా, అది నువ్వు నేర్చుకోవాలి. నీ కోపాన్ని విడిచిపెట్టడము నువ్వు నేర్చుకోవాలి. త్వరపడి మాట్లాడే స్వభావం ఉందేమో, నీ మాటల ద్వారా ఎదుటి వారిని గాయపరిచే స్వభావము ఉన్నదేమో, వారి విషయాలు వీరికి, వీరి విషయాలు వారికి చెప్పే స్వభావం నీకున్నదేమో, ఆ రకమైన బుద్ధి కలిగి ఉన్నావేమో, ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకోమని ప్రేమతో మిమ్మల్ని కోరుకొంచున్నాం. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉండడు. జ్ఞాపకం చేసుకో, ఏ ఒక్క విషయములో నువ్వు తప్పిపోయావా, యెహోవా నీకు తోడుగా ఉండడు. కేవలం మనకు మనమే అనుకుంటాం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది అని మనము ఒక భ్రమలో జీవిస్తాము. కానీ నిజముగా దేవుడు మనకు తోడుగా ఉండడు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడనేది ఇక్కడనే రాయబడింది. మీరు గమనించిన వచనములో దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. 15వ వచనం కూడా గమనించండి, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా భయపడెను. చూసారా సౌలు ఎవరు? ఇక్కడ సౌలు భయపడుతున్నాడంటే, సౌలు ఏమి చిన్న వ్యక్తి కాదు. ఇక్కడ సౌలు, ఇక్కడ మహారాజు. దావీదు ఎవరు? సౌలు దగ్గర పనిచేస్తున్న యోధులలో ఒకడు. బెత్లహేమ్ అనే గ్రామం నుంచి వచ్చిన ఒక యవనస్తుడు, మంచి బుద్ధి కలిగిన వాడు. కనుక ఇందాకనే చూశాం యోధుల మీద అతని అధికారిగా నియమించాడు. మరి సౌలు ఎవరు? అనేక మంది యోధుల పైన ఉన్న సైన్యాధ్యక్షుడికి అతను పైన ఉన్నవాడు సౌలు. కొన్ని లక్షల మంది సైన్యము సౌలు దగ్గర ఉన్నది. గొప్ప గొప్ప జ్ఞానవంతులు సౌలు దగ్గర ఉన్నారు. దేశమంతా సౌలు వైపు ఉన్నది. మరి ఇలాంటి సౌలు భయపడటం అంటే ఆషామాషి
విషయము కాదు ఇది. ఎవరిని చూసి భయపడుతున్నాడు సౌలు? దావీదును చూసి భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? దావీదు వెనకాల ఏమైనా సైన్యం ఉంది అనుకుంటున్నావా? లేకపోతే దావీదు గొప్ప యుద్ధవీరుడు, సౌలు సైన్యాన్ని మొత్తాన్ని నాశనం చేయగలిగిన శక్తి ఉన్నవాడని దావీదు అనుకుంటున్నావా? కాదు ప్రియ సంతడ. దావీదు నీలాగా నాలాగా ఒక యవనస్తుడు, మీలాగా ఒక యవన బాలుడు. మరి ఇలాంటి దావీదును చూసి సౌలు భయపడుతున్నాడంటే కారణం ఏంటో గమనించావా? మంచి బుద్ధి కలిగిన వాడు, సుబుద్ధి కలిగిన వాడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు. అందుకనే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఒక సామాన్యమైన వ్యక్తికి తోడుగా ఉంటాడో అతన్ని చూసి గొప్పవారు సైతము భయపడతారు, అధికారులు భయపడతారు, పెద్ద పెద్దవారు. ప్రియ సోదరా సోదరి, మన యొక్క దైవజనుడు భక్సింగ్ గారు, మన యొక్క దైవజనుడు, ఆయన దగ్గరికి ఎవరైనా అధికారులు దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవారు. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఆయనతో మాట్లాడాలంటే భయపడేవారు. చదువుకున్న జ్ఞానవంతులు, పిహెచ్డీలు చేసిన వారు, వేరే వేరే దేశాలలో గొప్ప గొప్ప స్థానంలో ఉన్నవారు ఆయన ముందు నిలబడాలి అనంటే భయపడేవారు. ఎందుకు? యెహోవా దైవజనుడికి తోడుగా ఉన్నది. అందుకనే ఆయన ముందు నిలబడి మాట్లాడాలని, ఆయన ముందు నిలబడటానికైనా, ఆయన కనుచూపులో ఉండటానికైనా అనేక మంది భయపడేవారు. ఎందుకు? మంచి బుద్ధి కలిగిన దైవజనుడు. కాబట్టి మంచి బుద్ధి కలిగిన మనకు దేవుడు తోడుగా ఉంటాడు. అయితే ఈ మంచి బుద్ధి ఎలా మనము పొందుకోగలం? బహుశా మీ అందరికి ఇప్పటికే ఒక ఆలోచన మొదలై ఉండవచ్చు, నేనెందుకు దావీదులాగా సుబుద్ధి కలిగిన వాడుగా నేనెందుకు ఉండలేను, నేనెందుకు ఆ విధంగా ప్రవర్తించలేను, నా బుద్ధిని మంచి బుద్ధిగా సుబుద్ధిగా మార్చుకోవాలంటే నేనేమి చేయాలి, దావీదు వలె నేను కూడా అవ్వాలి అనే కోరిక బహుశా మీ అందరికీ ఇప్పటికే ఆ కోరిక మొదలై ఉండవచ్చు. నాకు కూడా, నాలో కూడా ఆ కోరిక మొదలైనది. మరి మనందరము ఏమి చేయాలి? ఎలా మన బుద్ధిని మంచి బుద్ధిగా మార్చుకోవాలి? తద్వారా దేవుణ్ణి మనకు మన జీవితంలో ప్రతి సమయము కలిగి ఉండాలి అని అంటే కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొని వస్తాం. దయచేసి యవనస్తుడైన నీవు ఈ మాటలను ఎప్పుడూ నీ మనసులో ఉంచుకోమని ప్రేమతో నిన్ను కోరుకొంచున్నాం. ప్రియ సోదరా, ఈ మాటలు నీకు చాలా ప్రాముఖ్యమైనవి. యవన ప్రాయంలో ఉన్న నీకు ఈ మాటలు ఎంతో ఎంతో శ్రేష్టమైనవి. కాబట్టి ఎలా మన బుద్ధిని మార్చుకోగలం, ఎలా మన బుద్ధిని మంచి బుద్ధిగా చేసుకోగలం, ఎలా మన ఆలోచనలను మంచి ఆలోచనలుగా చేసుకోగలం? యవనస్తులము త్వరపడి తప్పుడి ఆలోచనలు చేసుకొని మన జీవితాలను మనము నష్టపరుచుకునే వారంగా ఉంటాం. ఈరోజు చూస్తే యవనస్తులు త్వరపడి ఆలోచనలు, త్వరపడి రాంగ్ డిసిషన్స్, బ్యాడ్ డిసిషన్స్ త్వర త్వరగా తీసుకొని వారి జీవితాల్లో పెద్ద పెద్ద నష్టాలను తెచ్చుకొని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరి మన యొక్క ఆలోచనలను సరి చేసుకోవాలంటే ఎలా, మన బుద్ధిని సరి చేసుకోవాలంటే ఎలా? దేవునికి ఇష్టమైన విధానములో దావీదు వలె సుబుద్ధి కలిగిన వారముగా మనం ఉండాలంటే ఎలా అంటే కొన్ని మాటలు మీ ముందుకు త్వర త్వరగా తీసుకొని వస్తా. దయచేసి ఈ మాటలను రాసుకోమని కోరుచున్నాను. చిన్నగా నీ పేపర్లో ఎక్కడన్నా ఒక పేపర్ తీసుకొని ఈ యొక్క చిన్న చిన్న మాటల్ని నోట్ చేసుకొని వాటిని ఇప్పుడు ప్రియ సోదరా వాటిని ధ్యానించమని కోరుచున్నాను. ఆ పేపర్ని నీకు ఇష్టమైన ప్రదేశంలో ఎక్కడైనా అలా కనిపించే విధంగా ఉంచుకొని ప్రతిరోజు ఈ మాటల్ని చూడమని మీకు తెలియచేస్తుంది. కాబట్టి దావీదు వలె సుబుద్ధి కలిగిన వాడుగా నువ్వు అవ్వాలంటే ఏమి చేయాలి? మొట్టమొదటి ప్రాముఖ్యమైన అంశము, రండి కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. దయచేసి బైబిల్ను తెరిచి బైబిల్లో చూడమని ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాం. 19వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది,
అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. చూసారా, ఇది మొట్టమొదటి మాట. మేము మన బుద్ధి మార్చుకోవాలంటే, మనము జ్ఞానవంతులం అవ్వాలంటే కదా, ఎవరు జ్ఞానవంతులు? యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును కలిగిన వారు, ఆయన శాసనములను నమ్మిన వారు, వారు బుద్ధిహీనులకు ఏమి పుట్టిస్తుంది? ఈ వాక్యము జ్ఞానము పుట్టిస్తుంది. ఎంత గొప్ప మాట! ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ యొక్క బైబిల్ ఏంటో తెలుసా? ఇది జ్ఞాన గ్రంథము. ఇది ఈ గ్రంథములో జ్ఞానమున్నది. ప్రియ సోదరులు, దేవుని జ్ఞానమున్నది నీ చేతిలో ఉన్న ఆ యొక్క గ్రంథములు. కాబట్టి నీ బుద్ధి మారాలి అనంటే, నీ యొక్క నువ్వు జ్ఞానవంతుడివి, జ్ఞానవంతురాలివి కావాలంటే లోకములో నీకు జ్ఞానము దొరకదు. ప్రియ సోదరులు, లోకమిచ్చే జ్ఞానము వేరు, దైవ జ్ఞానము శాశ్వతమైనది, అయితే లోక జ్ఞానము అశాశ్వతమైనది. కాబట్టి జ్ఞాపకం చేసుకో, శాశ్వతమైన జ్ఞానముతో నువ్వు ఆశీర్వదించబడాలంటే ఆ యెహోవా నియమించిన ధర్మశాస్త్రం, ఆయన నియమించిన మాటలున్న ఈ బైబిల్ని ఎప్పుడూ ధ్యానించు. అన్ని సమయములలో నీకెప్పుడు సమయం దొరికితే అప్పుడు. ప్రియ సోదరా, సమయమందును అసమయమందును నీకు సమయము దొరికినప్పుడల్లా వెంటనే నీ ఈ జీవ గ్రంథాన్ని తెరిచి ఇందులో ఉన్న మాటలను ధ్యానించి. అందుకే దావీదు భక్తుడు ఏమంటాడు మొదటి అధ్యాయంలో, కీర్తనలో మొదటి అధ్యాయంలో చూడండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. మొదటి అధ్యాయము 2వ వచనము కీర్తనలు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి ఆనందించుచు. ఎట్లా? ఈ గ్రంథమును చదివేటప్పుడు ఎలా ఉండాలి మన స్థితి? ఆనందించుచు. ఈ గ్రంథంలో ఆనందం ఉన్నది, ఈ మాటల్లో నెమ్మది ఉన్నది, ఈ మాటల్లో సంతోషం ఉన్నది. లోకములో లేని ఆ యొక్క శాంతి సమాధానము లోకమే కానీ మనుషులే కానీ ఏది కూడా ఇవ్వలేని శాంతి సమాధానము ఎక్కడ దొరుకుతుంది? ఈ గ్రంథములో దొరుకుతుంది. అందుకనే దావీదు భక్తుడు ఏమంటున్నాడు చూసారా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఆనందించుచు ఆనందముతో, సంతోషముతో ఈ యొక్క మాటలను చదువు. ప్రియ సోదరా, దివారాత్రము ఏమి చూపిస్తుంది? దివారాత్రము అంటే అన్ని సమయములలో, అది దినమైనా కానీ అది రాత్రైనా కానీ. చూడండి, ఆ రోజుల్లో ఇప్పుడు మనకు ఉన్నట్టుగా లైట్స్ కానీ, ఈ యొక్క ఇంటర్నెట్ కానీ, ఇన్ని ఆ యొక్క ఫెసిలిటీస్ దావీదు కాలంలో లేవు. ఆ రోజుల్లో ఆ యొక్క చిన్న చిన్న దీపాలు, కాబట్టి రాత్రి కాలంలో చదవటము ఆ దినాల్లో చాలా కష్టం. అందుకని ఆ దినాల్లో మనుషులు ఏ పని చేసినా కూడా ఆ వెలుగున్నంత వరకు చేసి ఇక రాత్రి కాలము ఏ పని చేసేవారు కాదు. కానీ దావీదు రాత్రి కాలం కూడా ఒక పని చేసేవాడు. అదేంటి? అందుకని అన్నాడు, దినము రాత్రి దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి నీ బుద్ధి మారాలంటే, నువ్వు జ్ఞానవంతుడు కావాలంటే ఏమి చేయాలి? నువ్వు ఈ యొక్క వాక్యమును దివారాత్రము ధ్యానించు, ఆనందించుచు, ధ్యానించు. దేవుడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చూస్తావు. రండి, రెండో ప్రాముఖ్యమైన అంశము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము దయచేసి అందరము కలిసి చదువుకుందామా? సామెతలు 10వ అధ్యాయము 19వ వచనము దయచేసి అందరము చూద్దాం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. పెదవులను మూసుకోవాలి. ప్రియ సోదరా, ఇది 2వ ప్రాముఖ్యమైన అంశము. నువ్వు ఎప్పుడు బుద్ధిమంతుడు అవుతావు? మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఎప్పుడవుతావు? దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు అంటే 2వ ప్రాముఖ్యమైన అంశం చూస్తున్నా, విస్తారమైన మాటలు. కాబట్టి మాటలను తగ్గించాలి. ఈ రోజుల్లో ఎక్కువగా మొబైల్ ఫోన్ లో కూడా మాటలు ఎక్కువైపోయాయి కదా. పాతకాలంలో అయితే మనుషులతో మనుషుల మాటలు, ఇప్పుడు మొబైల్ ఫోన్లో మాటలు. కాబట్టి మాటలు ఎక్కువైపోతున్నాయి. ప్రియ సోదరా, మాటలు, విస్తారమైన మాటలు ఏమి తీసుకెళ్తాయి?
దోషమునకు తీసుకెళ్తాం. కాబట్టి ఈ దోషము మాటల వలన చేసే దోషం. మాట తప్పామా ప్రియ సోదరా? ఒక్కోసారి మన పెద్దలు అంటారు, మాటను వదిలితే తిరిగి తీసుకోలేమంట. కాబట్టి మాట చాలా ప్రాముఖ్యమైనది. తప్పుడు మాట పెను ప్రమాదాలను తీసుకుని వస్తుంది. మనమేమో ఉరికేనలే అని నోటితోటి ఏది పడితే అది మాట్లాడుతాం, కానీ ఆ మాట ఎదుటి వారిని గాయపరుస్తుంది. ఆ మాట ఎదుటి వారి మనసులో స్థిరపరచబడుతుంది. ఆ మాట ఒక్కొక్కసారి పెద్ద పెద్ద నష్టాలను తీసుకుని వస్తుంది. ఆ దోషము దేవుడు ఎవరి మీద మోపుతాడు? నీ మీద మోపుతాడు. కాబట్టి ఆ దోషము వలన వచ్చే నష్టము, ఆ దోషం వలన వచ్చే శిక్ష నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నీ మాట విషయంలో జాగ్రత్త. యవనస్తుడైన నీవు, నీ మాట తీరు చాలా ప్రాముఖ్యమైనది. అంతకంటే ప్రియ సోదర, మాట్లాడి దోషాన్ని తెచ్చుకునే కంటే పెదవులు మూసుకొని బుద్ధిమంతుడవటము దేవునికి ఇష్టమైనది. అయితే ఈ మూసుకున్న పెదాలు ప్రియ సోదర, అప్పుడు నువ్వేం చేయాలి? బ్రదర్ మాట్లాడకుండా నన్ను ఏం చేయమంటావు అని అంటే, ఇక్కడ పెదవులు మూసుకున్న ఈ వ్యక్తి చేసే పనేంటి? దేవునికి ప్రార్థన చేస్తుంది. కాబట్టి తన శారీరక పెదవులను మూసుకున్నాడు, తన ఆత్మ పెదవులను తెరిచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సోదర సోదరి, విస్తారమైన మాటలు నీ పెదవులతో మాట్లాడి నీకు నష్టాన్ని తెచ్చుకోకు, ఎదుటి వారికి నష్టాన్ని తీసుకుని. నీ పెదవులను మూసుకొనవు, బుద్ధివంతుడు కమ్ము, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రండి కొంచెం త్వర త్వరగా వెళ్దాం, సమయము అయిపోతుంది కనుక. ఇదే సామెతల గ్రంథము. సామెతల్లో ఎక్కువగా మనము బుద్ధి లేదా బుద్ధిమంతుడు అనే మాటలను మనము చూస్తూ ఉంటాం. 10వ వచనము 21వ 10వ అధ్యాయము 21వ వచనము కూడా ఒకసారి గమనిస్తూ వస్తే, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవట చేత మూడులు చనిపోదురు. ఇది చాలా బాధకరం. ఈ మాట చదివినప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యము కలిగినది. బుద్ధి లేకపోతే మూడులు ఏమైపోతారంట? చనిపోతారు. ఎంత బాధకరమైనది. ఈరోజు యవనస్తులు యవన ప్రాయములో బుద్ధి నేర్చుకోలేకపోతున్నారు. చాలా మంది మంచి మంచి స్కూళ్ళల్లో మంచి మంచి కాలేజీలలో చదువుకుంటున్నారు యవనస్తులు. అయితే మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఎంతో బాధ కలుగుతున్నది ప్రియసక్తి. గొప్ప గొప్ప చదువులు చదివిన వారు సైతము జ్ఞానము లోక జ్ఞానము పొందుతున్నారే కానీ బుద్ధి పొందలేకపోతున్నారు. చూడండి ఎంత బాధకరం. ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది నేర్చుకోలేకపోతుంది. ఏది ఆలోచన చేయాలి ఏది చేయకూడదు అనేది నేర్చుకోలేకపోతుంది. ఏమి మాట్లాడాలి ఎంత మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి అనేది కూడా తెలుసుకోలేక నేర్చుకోలేకపోతుంది. కాబట్టి బుద్ధి లేక మూడులు ఏమైపోతున్నారంట? చనిపోతున్నారు. ఎవరు వీళ్ళంతా? యవనస్తులే. వారు ప్రాణాలను విడుస్తున్నారు. అంత మాత్రమే కాదు, వారు రెండో మరణానికి వెళుతున్నారు. ఎందుకు? బుద్ధి లేకపోవడం. కాబట్టి నీతిమంతుని పెదవులు ఉపదేశించు. నువ్వు మూడవ ప్రాముఖ్యమైన అంశము, జ్ఞానము నువ్వు పొందాలంటే దావీదులాగా నువ్వు జ్ఞానవంతుడు కావాలి, మంచి బుద్ధి కలిగిన వాడు కావాలంటే దేవుని వాక్యాన్ని ఉపదేశించు. ప్రియ సోదరా, నీ దేవుడు నీతో మాట్లాడిన అంశాలను నీ తల్లిదండ్రులతో వారికి తెలియజేయి, నీ స్నేహితులకి తెలియజేయి. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీ చుట్టూ ఉన్న నీ స్నేహితులకి దేవుని వాక్యంలో ఉన్న 4 అంశాలు వారికి తెలియజేయి. నీ చుట్టూ ఉన్న వారికి దేవుని వాక్యాన్ని తెలియజేయి, ఉపదేశించు. తద్వారా నువ్వు జ్ఞానవంతుడివి అవుతావు. రండి ఇంకా ముందుకు వెళ్దాం. 15వ అధ్యాయము 14వ వచనంలో, బుద్ధిమంతుని మనసు జ్ఞానము వెతుకును. దేని వెతుకుతుంది బ్రదర్? వెతుకుట అంటే సర్చింగ్ అని అర్థం కదా. ఈరోజు మనకి ఏమున్నది? గూగుల్ సెర్చ్ ఉన్నది. వెంటనే మనకి ఏదన్నా ఎక్కడైనా ఏదైనా తెలుసుకోవాలి అంటే ఏం చేస్తాం? వెంటనే గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తాం. కావలసిన ప్రశ్నను, మన మనసులో ఉన్న ప్రశ్నను గూగుల్ సెర్చ్ లో అక్కడ టైప్ చేసి సెర్చ్ అని కొడతాం. కొట్టిన వెంటనే గూగుల్ టెక్నాలజీ ఏమి చేస్తుంది? మీ ప్రశ్నకు సంబంధించిన
కొన్ని సమాధానాలు వెతికి మీకు మీ ముందు పోస్ట్ చేస్తుంది. వాటిని మీరు చదువుకొని మీకు కొంత అక్కడి నుంచి ఆన్సర్ దొరుకుతుంది. ప్రియ సోదరా, ఇది సర్చ్ అంటారు, అంటే వెతుకుట. ఇప్పుడు గమనిస్తే మరి బుద్ధిమంతులు మనస్సు ఏమి వెతుకుతుంది? గూగుల్ సర్చ్ని వెతకదు, బుద్ధిమంతుల మనస్సు జ్ఞానమును వెతుకుతుంది. అయితే ఈ జ్ఞానం ఎక్కడున్నది? ఈ జ్ఞానము దేవుని వాక్యములో ఉన్నది. మన దేవుడు సంపూర్ణమైన జ్ఞాన బలము కలిగిన దేవుడు. జ్ఞానము ఆయన యొద్ద ఉన్నది, బుద్ధి ఆయన యొద్ద ఉన్నది. అయితే ఇప్పుడు మనం ఎక్కడ వెతకాలి? గూగుల్ సెర్చ్ లో వెతకాలా, లేకపోతే ఇంకొక సెర్చ్ లో వెతకాలా, దేవుని దగ్గర వెతకాలా? అదే మిమ్మల్ని ప్రశ్న వేస్తుంది. నువ్వు జ్ఞానవంతుడు కావాలంటే టెక్స్ట్ బుక్ లో సెర్చ్ చేయాలా, గూగుల్లో సెర్చ్ చేయాలా, లేకపోతే ఇంకో దగ్గర సెర్చ్ చేయాలా, లేదా దేవుని యొద్ద సెర్చ్ చేయాలా? అదే సామెతలు 15:14 చెప్తున్నది, బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెతుకుతుంది. ఈ వెతకడం ఎక్కడ వెతకాలి? జ్ఞాన బలమున్న దేవుని దగ్గర వెతకాలి. ఆ దేవుడు రాసిన మాటలే ఇవి, ఆ దేవుడిచ్చిన జ్ఞానమే మన చేతిలో ఉన్న ఈ బైబిల్. కాబట్టి ప్రియ సోదర, నీకు ఎప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అని అంటే, సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసుకోవాలి అని అంటే, ఇదిగో ఈ దేవుని వాక్యములో వెతుకు, ఈ బైబిల్ని వెతుకు, ఈ బైబిల్ని ధ్యానించు, ఇక్కడ నీకు సమాధానము దొరుకుతుంది. నువ్వు ప్రశ్న వేయి, ప్రభా ఇదో ఈ ప్రశ్నతో నీ సన్నిధికి వస్తున్నా, జవాబు చెప్పని అడుగు. ప్రియ సోదర, గూగుల్ సెర్చ్ కంటే ఫాస్ట్ గా ఇదిగో ఈ బైబిల్ సెర్చ్ నీ ప్రశ్నకు సమాధానాన్ని చెప్తుంది. జ్ఞానవంతుడైన దేవుడు ఏమి చేస్తాడు? నీకు జ్ఞానాన్ని ప్రసాదించడమే కాదు, నీ మనసులో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని తెలియజేస్తాడు. కాబట్టి నేనైతే ఇదే పని చేస్తా. ఎప్పుడు ఏదన్నా ప్రశ్న వచ్చిందా, సందేహము కలిగిందా, కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందా, ఏమి చేయాలో అర్థం కాలేని పరిస్థితి ఉందా, ప్రియ సోదరా, అప్పుడు మౌన స్థితిలో దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు ప్రార్థించి ఈ జీవ గ్రంథము తెరిచిన వెంటనే ఏమున్నది, సెర్చ్ చేసిన వెంటనే ఏమున్నది, ఆన్సర్ దొరుకుతున్నది, సమాధానము దొరుకుతున్నది, శాంతితో కూడిన సమాధానము, నెమ్మదితో కూడిన సమాధానము ఇక్కడ దొరుకుతున్నది. కాబట్టి మూడవ ప్రాముఖ్యమైన అంశము, దావీదు ఎక్కడ సెర్చ్ చేశాడు? ఎక్కడో సెర్చ్ చేయలేదు, దేవుని దగ్గర సెర్చ్ చేశాడు. ప్రియ సోదరా, ఆ రోజుల్లో గూగుల్ లేదు, ఏమీ లేవు, దేవుని దగ్గర చక్కగా ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని అడుక్కుంటుంది. ఆ కీర్తనలో మీరు చూస్తే ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమాధానాలు. ఈ పుస్తకం రాసిన సొలొమోను కూడా ఇంత జ్ఞానవంతు, జ్ఞానం ఎట్లా పొందాడు అనుకున్నా, ఎక్కడ వెతికాడు అనుకున్నా, దేవుని దగ్గర వెతికి పొందిన జ్ఞానము ఇది. నువ్వు కూడా యవనస్థుడమైన నీవు ఎలా ఉండాలి? మూడు ప్రాముఖ్యమైన అంశాలు మీ ముందుకు తీసుకొని వచ్చాం కదా. మొట్టమొదటిగా ఎలా జ్ఞానవంతుడు కాగలం అనే అంశాన్ని మీ ముందుకు నాలుగు ప్రాముఖ్యమైన అంశాలు తీసుకొని వచ్చాను. ఏంటది? మొట్టమొదటిగా, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, కాబట్టి అది జ్ఞానము పుట్టించు. కాబట్టి నీ చేతుల్లో ఉన్న ఈ జ్ఞాన గ్రంథము, ఈ జీవ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథమును దివారాత్రము ధ్యానించు, ఆనందించుచు ధ్యానించు. దేవుడు నిన్ను జ్ఞానవంతుడిగా ఆశీర్వదిస్తాడు. ప్రియ సోదర, దావీదు కంటే గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవదిగా, విస్తారమైన మాటలను తగ్గించుకొని వదిలివేసుకొని మౌనముగా దేవుని సన్నిధిలో ధ్యానము ద్వారా మనము బుద్ధిమంతులు కాగలము. మూడో ప్రాముఖ్యమైన అంశము చూసాము. ఇక్కడ నీతిమంతుల పెదవులు అనేకులకు ఉపదేశించును. నువ్వు తెలుసుకున్న దానిని, నువ్వు నమ్మిన దేవుని మాటలను ఉపదేశించు, తెలియజేయి అనేకులకు. నీ మనసులో ఉన్న ప్రతి భావాన్ని ప్రియ సోదరా నీ తోటి వారికి తెలియచేయి, తద్వారా నువ్వు జ్ఞానవంతుడు అవగలవు. నాలుగో ప్రాముఖ్యమైన అంశం చూసాం, ఎక్కడ సెర్చ్ చేయాలి? దేవుని సన్నిధిలో సెర్చ్ చేయాలి. కాబట్టి బుద్ధిమంతుని మనసు ఏమి సెర్చ్ చేస్తుంది? జ్ఞానాన్ని సెర్చ్ చేస్తుంది. ఆ జ్ఞానము దేవుని యొద్ద దొరుకుతుంది. కాబట్టి నాలుగు ప్రాముఖ్యమైన అంశాలు
ఇదెప్పుడు రాసి పెట్టుకోవాలని మనసులో ఒకటి ఆ ఒకటి మొట్టమొదటిగా చూసా యెహోవా ధర్మశాస్త్రమును ఆ ఆశ్రయించుచు యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించుచు ఆ ఆనందించు ద్వారా జ్ఞానము పుట్టును. రెండవదిగా చూసాము విస్తారమైన మాటలను మానివేసి తన పెదవులను మూసుకొని దేవుని సన్నిధిలో ధ్యానము ద్వారా బుద్ధిమంతులు కాగలం. మూడవదిగా చూసాం ఉపదేశము ద్వారా జ్ఞానవంతులము కాగలం. నాలుగవదిగా చూసాం వెదుకుట ద్వారా జ్ఞానవంతులు కాగలం కదా. వెదుకు కదా, పిహెచ్డి అంటే రీసెర్చ్ కదా, రీసెర్చ్ సెర్చ్ అంటే వెతకటము, మళ్ళీ సెర్చ్ చేయని అర్థం. పిహెచ్డిని ఏమంటారు, రీసెర్చ్ అంట. కాబట్టి రీసెర్చ్ వెదుకు, మళ్ళీ మళ్ళీ వెతుకు, వెదుకు వెదుకు అలా వెదుకుతూ వెదుకుతూ జ్ఞానవంతులు అవుతారు. అందుకే వాళ్ళకి ఏమిస్తారు, పిహెచ్డి డిగ్రీ ఇచ్చి వారిని గొప్పగా వారిని గౌరవిస్తారు. మరి జ్ఞానమున్న దేవుడు, జ్ఞానము ప్రసాదించే దేవుని యొద్ద వెదుకు 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 గొప్ప జ్ఞానవంతుడు గమ్మని ప్రేమతో మిమ్మల్ని కోరుకొంచున్నాం. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించును గాక. జ్ఞానవంతుడైన వారు, ఒకవేళ నువ్వు జ్ఞానవంతుడు జ్ఞానవంతురాలు అయ్యావంటే ప్రియ సోదర, మొట్టమొదటిగా ఎవరికి సంతోషము అని అంటే తల్లిదండ్రులకు సంతోషం. తెలుసా, అదే సామెతలో 15:20 రాయబడింది, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టు. కాబట్టి తల్లిదండ్రులైన మీరు కూడా మీ పిల్లలను ఈ నాలుగు ప్రాముఖ్యమైన అంశములలో మీరు తప్పిపోకుండా మీరు జాగ్రత్త చేయాలి. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానింపజేయటము వాళ్ళ బాధ్యత, తల్లిదండ్రులైన మీ బాధ్యత కూడా ప్రియ సోదర సోదరి. విస్తారమైన మాటలు వారి చేత మాట్లాడించకుండా వారిని మౌన స్థితిలో దేవుని సన్నిధిలో వారిని ధ్యానము చేసేవారిగా, వారిని ప్రార్థన చేసుకునేవారుగా వారిని అలవాటు చేయటం అనేది రెండవదిగా తల్లిదండ్రుల యొక్క రెండవ బాధ్యత. మూడవదిగా వారిని ఉపదేశకులుగా చేయటం, వారి ద్వారా దేవుని వాక్యము అనేక మందికి తెలియజేసేవారిగా మీ పిల్లల్ని మీరు సిద్ధపరచడం అనేది మీ యొక్క మూడవ బాధ్యత. నాలుగవదిగా ఏ ప్రశ్న మీ పిల్లలు మిమ్మల్ని సంధించినా దానికి జవాబు దేవుని యొద్ద దొరుకుతుందని దేవుని వైపు వారిని తీసుకొని వెళ్ళుట, అది తల్లిదండ్రులుగా మీ బాధ్యత, యవనస్తులుగా మీ బాధ్యత. ఈ నాలుగు విషయాల్లో ఎప్పుడైతే మనము చేస్తూ మనము ముందుకు వెళ్తామో, మొట్టమొదటి సంతోషం ఎవరికి, తండ్రిని సంతోషపెట్టును. పరలోకమందున్న తండ్రి సంతోషపడును, మన భూమి మీద ఉన్న మన తల్లిదండ్రులు సంతోషపడును. ప్రియ సోదర, రెండవదిగా దీర్ఘశాంతము. నువ్వు స్వస్థ బుద్ధి కలిగి ఉన్నావంటే రెండవ ప్రాముఖ్యమైన అంశం జ్ఞాపకం చేసుకో, అది నీకు దీర్ఘశాంతాన్ని తెస్తుంది. ఈరోజు యవనస్తులు ఏమున్నది, అలజడున్నది, యవనస్తుల్లో కంగారున్నది, యవనస్తుల్లో భయం ఉన్నది, యవనస్తుల్లో బాధ ఉన్నది, చెప్పుకోలేని అనేకమైన అంశాలు యవనస్తుల మనస్సుల్లో తిరుగుతున్నవి, అవి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, అట్లానే ఆ బాధను తీర్చుకోలేని పరిస్థితి. ఎందుకు ఇలాంటి కలవరము, ఎందుకు నీ మనసులో కలవరము, ఎందుకు నీ మనసులో అశాంతి ఉన్నది, ఎందుకు నీ మనసు అలజడితో నిండుకొని ఉన్నది అంటే కారణము సరైన బుద్ధి సుబుద్ధి లేకపోవటం. కాబట్టి ప్రియ సోదర, సుబుద్ధి కలిగిన యవ్వనస్తుడు దీర్ఘశాంతముతో నిండి ఉంటాడు. కాబట్టి ఒకవేళ శాంతి సమాధానాలు ఒకవేళ ఇప్పుడు నీ మనసులో లేకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ బుద్ధిని మార్చుకోమని దేవుడు కోరుతున్నాడు. నీ బుద్ధిని మార్చుకున్నట్టుకు ఆ నాలుగు ప్రాముఖ్యమైన అంశాలు ఏవి తెలియచేశామో వాటిని ఇప్పుడే ఈ క్షణం నుంచే వాటిని పాటించుటకు నీ మనసును సిద్ధము చేసుకోమని కోరుచున్నాం. మూడవదిగా ఆ యొక్క చూసాము జ్ఞానవంతులు తమ తల్లిదండ్రులకు, తమ కుటుంబానికి, తమ సంఘమునకు వారు కీర్తి తెచ్చేవారుగా ఉంటారు. అయితే బుద్ధి లేని వారు ఏమి చేస్తారు, తుంటరుల సహవాసం చేస్తారు. ప్రియ సోదర సోదరి, వారు తండ్రికి అపకీర్తి తెచ్చేవారుగా ఉంటారు. కాబట్టి ఈ రాత్రికాల సమయము ఈ మాటలు వినుచున్న నీవు, నీ జీవితము ఎలా ఉందో ఒకసారి ప్రశ్నించుకొని జ్ఞానవంతుడు కమ్మని ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాం. నువ్వు జ్ఞానవంతుడయ్యావంటే పరలోకమందున్న తండ్రికి సంతోషము,
భూమి మీద ఉన్న నీ తల్లిదండ్రులకి సంతోషం. రెండవదిగా నీ మనసులో ఉన్న కలవరము, అలజడి, బాధ ఇవన్నీ పోయి దీర్ఘ శాంతముతో నీ మనసు నిండుకొని ఉంటుంది. అంత మాత్రమే కాదు, చెడ్డ సహవాసము నుంచి నువ్వు కాపాడబడతావు. నీ కుటుంబానికి తల్లిదండ్రులకు వచ్చే అపకీర్తి రాకుండా ప్రియ సోదరా నువ్వు రక్షించబడతావు, నీ కుటుంబము కూడా రక్షించబడుతుంది. కాబట్టి స్వబుద్ధి కలిగిన ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఈ కార్యాలు నెరవేరుతాం. మరొకసారి ఈ నాలుగు ప్రాముఖ్యమైన అంశాలు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించుచు, ఆనందించుచు ధ్యానించు. రెండవదిగా నీ పెదవులు మూసుకొని దేవుని సన్నిధిలో మౌనముగా ఆయనను ఆయనకు ప్రార్థన చేయి, ఆయన్ని ఆరాధించు. యెహోవా సన్నిధిలో మౌనముగా నీ సొంత సమయాన్ని గడుపు ప్రియ సోదర, నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. మూడవదిగా దేవుడు నీతో మాట్లాడిన మాటలను అనేకులకు తెలియజే. ఇప్పుడు నువ్వు విన్న ఈ మాటలను ప్రియ సోదర నీతోటే ఉండిపోకూడదు, నీ చుట్టూ ఉన్న నీ స్నేహితులతోటి. నీ మాట నువ్వు మాట్లాడితే వినేవాళ్ళు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, వారితో మాట్లాడాలి. ఈరోజు దేవుడు నాతో ఈ మాటలు మాట్లాడాడు. దేవుడు వాక్యం ఇది చెబుతున్నది, బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది. యేసు ప్రభు వారు ఇదిగో ఇలాంటి దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, లోక రక్షకుడు. ఆయన గురించి తెలియచు ప్రియ సోదరా, ఉపదేశించు. మూడవదిగా నీకు ఏ సమస్య వచ్చింది, ఏ బాధ కలిగింది, ఏ కష్టము కలిగింది, ఎక్కడికి రండి, రమ్ము ఆ దేవుని సన్నిధికి వచ్చి యేసు ప్రభు పాదాల యొద్దకు వచ్చి నువ్వు సెర్చ్ చెయ్యి, నీ సమస్యకు అక్కడనే సొల్యూషన్, నీ బాధకు అక్కడనే ప్రియ సోదరా దానికి పరిష్కారం, నీ కష్టము కలవరము సమస్యలకు అక్కడనే పరిష్కారం. కాబట్టి ఎక్కడెక్కడో సెర్చ్ చేయకు, యేసు ప్రభు దగ్గర సెర్చ్ చేయి, నీకు సమాధానం దొరుకును, నీ సమస్యకు పరిష్కారము దొరుకును. దేవుడి మాటలు దీవించును గాక. ఈ నాలుగు ప్రాముఖ్యమైన అంశాలు నీ జీవితంలో కలిగి ఉండాలని దావీదు వలె సుబుద్ధి కలిగిన వాడుగా, దావీదు వలె అభివృద్ధి చెందేవాడుగా, యెహోవా తోడుగా ఉండే వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రియ సోదరా. నువ్వు అంతకంతకు నీ జీవితంలో అభివృద్ధి చెంది దావీదు వలె ఒక గొప్ప ఆత్మీయమైన వీరుడిగా, దావీదు వలె ఏ విధముగా ఒక మంచి రాజు దావీదు అయ్యాడు, శ్రేష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. అంతకంటే గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.